నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రహదారుల నిర్మాణంపై విస్తృతంగా ఎన్ఫోర్స్‌మెంట్ తనిఖీలు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకులో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. పాదయాత్రకు వచ్చిన స్ఫూర్తితో రాజధానిగా అమరావతినే ప్రకటించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. నవంబర్ 12న తణుకు కోర్టులో మెగా లోక్ అదాలత్ ప్రకటించిన జిల్లా జడ్జి శ్రీనివాస్ శర్మ. సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు హితవు. తణుకు 1వ వార్డులో గడప గడపకు పర్యటించిన మంత్రి కారుమూరి తనయుడు సునీల్ కుమార్ ప్రభుత్వ పథకాలపై ఆరా. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ఫార్ములా తెచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కరుగోరు మిల్లి గ్రామంలో ప్రకటించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నీ పరిష్కారం. ప్రజలకు హామీ ఇచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. కొవ్వూరు నియోజకవర్గంలో అమరావతి మహాపాదయాత్రకు నీరాజనం పలికిన ప్రజలు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి జవహర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. రాజోలులో ఎల్ఐసి ఏజెంట్ల ధర్నాకు మద్దతు పలికిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర్లు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారాలీగల్ వాలంటీర్లు. ఏలూరులో పేర్కొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేశ్వరి. జిల్లాలో రహదారుల నిర్మాణంపై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో ఆర్ఎండ్బి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో మరమ్మతులు చేసిన రహదారులన్నీ తిరిగి యథాస్థితికి రావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణ పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి పూర్తి నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారి ఎస్ లోకేశ్వరరావు, డీఈలు రామరాజు, ఎస్వి రమణ, జీవీఎస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని తణుకులో వివిధ సంస్థలు శనివారం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. కఠోర పరిశ్రమతో కలాం తనను తాను మహోన్నతిగా చెక్కుకున్న గొప్ప శిల్పి. తన మాటలతో చేతలతో కోట్ల మందిలో స్ఫూర్తి రగల్చిన దార్శనికుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన మహర్షి. పరాజయాలకు వెరవని దీశాలి. సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు డాక్టర్ అబ్దుల్ కలాం గొప్పతనాన్ని చెప్పేందుకు ఈ మాటలు చాలవు. సాధారణ కుటుంబంలో పుట్టి ఇంటింటికి తిరుగుతూ దినపత్రికలు వేసిన కలాం భారత క్షిపణి సాంకేతికత పితామహుడిగా పేరు తెచ్చుకున్న వైనం దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన తీరు అనిర్వచనీయం. అడుగడుగున ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఆయన సాగించిన ప్రయాణం అత్యద్భుతం. సమాజంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే శక్తి యువతకే ఉందని అబ్దుల్ కలాం విశ్వసించేవారు. అందుకే వారిలో స్ఫూర్తి నింపేందుకు తరచుగా విద్యా సంస్థలను సందర్శించి ఆయన ప్రసంగాలు చేసేవారు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రధానంగా నాలుగు లక్షణాలు అవసరమంటారు కలాం. అవి స్పష్టమైన లక్ష్యం, జ్ఞాన సదుపాయం, కఠోర పరిశ్రమ, పట్టుదల అని చెప్పేవారు. ఆయన తన జీవిత కాలంలో వివరించిన ఎన్నో మాటలు నేటికీ యువతకు ఆదర్శప్రాయమే, ఆచరణీయమే. ఈ నేపథ్యంలో ఈ గొప్ప వ్యక్తిని గుర్తుంచుకునేందుకు తణుకులో జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముఖద్వారం ముందు ఇంతకు ముందే చిరంజీవి ఫ్యాన్స్ నెలకొల్పిన విగ్రహానికి ఈ సంస్థ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ నాయకులు కాకిలేటి మురళీకృష్ణ, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొద్దాని బాలకృష్ణ ప్రసాదులు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలతో మాజీ రాష్ట్రపతికి అంజలి ఘటించి గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రజలకే ఆదర్శంగా ఉన్న కలాం సేవలను, జీవిత చరిత్రను నేటి తరం యువత తెలుసుకోవాలని సూచించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే మాటకు ఆయన అర్థంగా నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య నాయకులు బొద్దాని రామకోటేశ్వరరావు ఉండవల్లి జానకి ములగాల శ్రీనివాస్ పెరవల్లి రామకృష్ణ సామంతుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు అధికార పార్టీ ఆటంకాలు సృష్టించిన అమరావతి రైతులు మహిళలు నిర్వహించిన మహా పాదయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిందని మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు యాత్ర సాగిన అన్ని గ్రామాలలోనూ ప్రజలు బయటకు వచ్చి సంఘీభావం ప్రకటించడం చూస్తే రాజధానిగా అమరావతికున్న అనుకూలత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైనట్లు చెప్పారు దీనిని గుర్తు విశాఖ గర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహించి రోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా ఈ రోజు మూడు రాజధానులు అనేది తీసుకురావడం జరిగింది అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి రాజధానికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే ఈరోజు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో విశాఖ రాజధానికి ఈరోజు విశాఖ గర్జన అని ఏదైతే ప్రయత్నం చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు అభివృద్ధి అనేది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగింది అటు కియా మోటార్స్ తెచ్చారు అనంతపురం తిరుపతి చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ సంస్థలు తీసుకురావడం జరిగింది విశాఖపట్నంలో మెట్టెక్కను తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఎక్కడికక్కడ అనేక పరిశ్రమలను తీసుకొస్తే పరిశ్రమలు పారిపోయే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా 13 జిల్లాలని 13 జోన్లుగా విభజించి ఏ జిల్లాకి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఆ విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ముందు చూపుతా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేశారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఆరుమిల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ జి సృజనను కలిశారు ఈ సందర్భంగా పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించి అధికార పార్టీ ఫ్లెక్సీలను మాత్రం ఉంచడం సరైనది కాదని పేర్కొన్నారు కమిషనర్ దీనికి స్పందిస్తూ వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమాల్లో పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు నాయకులు తోట సూర్యనారాయణ తాతపూడి మారుతీ గొబ్బల శ్రీనివాస్ కంటిపూడి రాంబాబు షేక్ సురా సాహెబ్ తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు నవంబర్ 12వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు పూర్తిగా వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి విఎస్ఎస్ శ్రీనివాస్ శర్మ హితవు పలికారు ఇందులో భాగంగా పోలీసు కేసులకు సంబంధించి కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఏజెన్సీల ద్వారా అంటే మార్గం ద్వారా అంటే ఈ వాట్సాప్ ద్వారాను నోటీసుల ద్వారాను పోలీస్ వాళ్ళ ద్వారాను పబ్లిక్కి నోటీసులు ఇచ్చాము వాళ్ళకి ఉండే తగాదాలని కోర్టుల ముందు సామరస్యంగా పరిష్కరించుకోమని సలహా ఇచ్చాము మనకున్న సివిల్ తగాదాలు ఏవైనా సరే క్రిమినల్ తగాదాలకు వచ్చేసరికల్లా రాజీ పడతకవన్నీ కూడా లోక్ అదాలత్ని మాధ్యంగా చేసుకుని పరిష్కరించుకోవాలని మనకి హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించి ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే ఒక అవార్డు పాస్ చేసి ప్రజలకు ఉండే సమస్యల్ని శాశ్వత పరిష్కారము చూపించాలని అట్లాగే ఈ లోక్ అదాలత్ల ద్వారా సత్వర న్యాయం చేకూర్చాలని తణుకు పట్టణం రూరల్తో పాటు పెరవలి ఉండ్రాజవరం ఎరగవరం అత్తిలి పెనుమంట్ర పెనుగొండ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగశైలజ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏవి నాగరాజులు పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చారు
తణుకు పట్టణానికి చెందిన పాత బెల్లం మార్కెట్ పరిధిలోని 1వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించడమే గడప గడపకు కార్యక్రమ లక్ష్యమన్నారు. వెళ్ళిన ప్రతి చోట మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. మరణతుంటే అన్ని మీ ఇంటికి వస్తాయి ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్బన్ సార్ అన్నీ ఉండాలి. మీకు ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ మీ నాయకులు ఉన్నారో అది చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్బన్ అన్నీ ఉండాలండి. ఆసరా ఉంటుంది అని చెప్పి ఇలాంటి పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్బన్ నాశనం అందంగా ఉండాలమ్మా. ఇంకా సంవత్సరాలు ఈరోజు 1వ నంబర్ వార్డులో గడప గడపకి తిరగడం జరుగుతుంది. లబ్ధి పొందిన వాళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అలానే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది డ్రైనేజీ. వర్షాలు తగ్గంగానే వర్క్ మొదలవుతుంది. ఇక్కడ ప్రతిదీ మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అందరి దగ్గర నుండి అన్ని నోట్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునేలాగా ముందుకెళ్తున్నారు. ఈయన వెంట వివిధ శాఖల అధికారులు, ఇదే ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు, పైబోయిన సత్యనారాయణ, నూకల కనకదుర్గ, మణికంఠరెడ్డి, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తణుకు పురపాలక సంఘం పంపిణీ చేసిన డస్ట్ బిన్నులలో తడి చెత్తను, పొడి చెత్తతో పాటు హానికరమైన చెత్తలను విభజించి ప్రజల ఇంటి వద్దకు వచ్చే వాహనాలకు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ జి సృజన శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తీసుకున్న నూతన పాలసీని అమలు చేసేందుకు సొసైటీ కార్యదర్శులు నడుం బిగించాలని పశ్చిమ గోదావరి జిల్లా సహకార అధికారి ఎం రవికుమార్ పిలుపునిచ్చారు. తణుకు మండలం పైడిపరు సహకార సంఘ సమావేశ మందిరంలో సొసైటీ కార్యదర్శులకు, ఉద్యోగులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు టెక్నికల్ అసిస్టెన్స్ నిర్వహించాల్సిన విధులను వివరించారు. కొనుగోలు ప్రారంభం నుండి రైతులకు అందుబాటులో ఉండాలని రవికుమార్ సూచించారు. ఈ సమావేశంలో డివిజనల్ సహకార అధికారి టి రామదాసు, తణుకు తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ అధికారులు వి వెంకటేశ్వరరావు, రేఖపల్లి నరేంద్ర కుమార్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఫార్ములాను ప్రవేశపెట్టినట్లు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కనుగోరు మిల్లి గ్రామంలోని పిప్పరపల్లి వారి పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడులాగా 140 వచ్చింది పెట్టారు. పెట్టిన అయితే రైతు భరోసా ఎన్ని సెంట్లో 8 కొంతాల భూమి 8 కొంతాలన్నమా. దానికి రైతు భరోసా 40,000 వచ్చింది. రైతు ఉన్నామంటే తీసుకోండి. హర్పూర్ ఎక్కడ రాష్ట్రంలో 3 ప్రాంతాల యొక్క మనుషుల యొక్క ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే ఉద్దేశంతో 3 రాజధానులు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పట్టణాలే వాటికి అయ్యి అభివృద్ధి చెందాలి తప్ప ఒకరి చేస్తే అయ్యి కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుర్తించి 3 ప్రాంతాలు రాబోయే రోజుల్లో మళ్లీ ప్రాంతీయ విభేదాలు రాకుండా 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చేయడంతో ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు 27 గ్రామాలకే పరిమితం చేసిన అమరావతిని తెరమే తీసుకురావడంతో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లోని కూడా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియదు. దయచేసి దీన్ని కట్టబెట్టి ప్రభుత్వానికి సహకరించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం కోసం మనం ఇప్పుడే ఇడిపోయిన రాష్ట్రం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే అక్కడ క్యాపిటల్లో అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ
ఇంకే రాబోయే రోజుల్లో 27 గ్రామాలు కూడా ఒక మున్సిపాలిటీని చేసి ముఖ్యమంత్రిగా డెవలప్ చేస్తాను. ఇవ్వద్దు ఎడదీయొద్దు అని అన్నారు తప్ప ఎడదీస్తే మాకు ఏమిస్తారని అడగకుండా ఎంతసేపు ఇడిపోతుందని తెలుసున్నా కూడా అందరూ ఎడదీయొద్దు అని ఒకే నినాదంతో ఉండి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజే మాకు ఎడదీస్తే ఏమిస్తారని మనం అడుగుంటే వేరే రకంగా ఉండేది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.